దేవునికి మహిమ కలుగును గాక ఈ దినం కొరకైనటువంటి దేవుని మాట కీర్తనల గ్రంథం పదమూడవ ధ్యాయము ఐదవ వచనము ఇహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను దావిదు అంటున్నటువంటి మాట దేవుడు నాకు మహా ఉపకారములు నేను ఫలంచని ఊహించని ఎదురు చూడని ఎన్నో గొప్ప ఉపకారాలు దేవుడు నాకు చేశాడు అందును బట్టి నేను దేవుని కీర్తించదును ప్రియులు దావిదు జీవితంలో మాత్రమే కాదు దేవుడు మన జీవితాన్ని కూడా ఎన్నో ఉపకారాలు చేశాడు వ్యాధితో ఉన్న మన జీవితాలను బాగు చేశాడు యాక్సిడెంట్లలో మరణపు అవస్థలో ఉన్న మన జీవితాలను దేవుడు మరణం నుండి కాపాడాడు ఎంతో బాధతో చింతతో సమాధానం లేని పరిస్థితుల్లో మనము కుటుంబాన్ని జరిపిస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నిటినీ మార్చి ప్రస్తుతం దేవుడు సమాధానముతో కూడిన జీవితాన్ని బ్రతుకు దినాలను ఇచ్చాడు విడిపోయిన మన జీవితాలను దేవుడు మరలా కట్టాడు ఇక నేను బ్రతుకలేను చావే నా గతి అనుకుంటున్న స్థితిలో దేవుడు మన చావును మార్చి మనము మరణమే మన గురి అనటానికి కారణమైన ఎన్నో తరుణాలను దేవుడు మార్చి ఆ కాలములను ఆ పరిస్థితులను దేవుడు తొలగించి ఈ దినం నెమ్మది కలిగి జీవించగలుగుతున్నాను దేవుడు మన జీవితంలో ఎన్నో మహా ఉపకారాలు చేశాడు కానీ ఎంతమంది మీ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్న పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మన పూర్ణ బలముతో ఎంతమంది మీ దేవుని గనపరుస్తూ ఒకసారి యేసుప్రభు దగ్గరకు పది మంది కుష్ఠులు వచ్చారంట అయ్యా మమ్మలను స్వస్థపరచండి దావిదు కుమారుడా మమ్మలను చేయమని చెప్పి దూరంగా నిలువబడి ఏసు ప్రభువును మరి అడుగుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి మిమ్మల్ని యాచకులకు కనపరుచుకునుడి అని చెప్పగా వారు ఆ మాట విని వెళ్ళిపోతున్నప్పుడు వెళుతున్న మార్గంలోనే యాచకుని దగ్గరకు వెళ్ళక మునిపే పది మంది కుష్ఠరోగం తొలగిపోయి బాగైపోయారు బాగైపోగానే ఆ పది మందులో ఒక్కడు తిరిగి వచ్చి ప్రభు దగ్గర చేరి ప్రభువా నేను స్వస్థత నొందాను నేను వెళుతున్న మార్గంలోని బాగుపడ్డాను యాచకుడు నన్ను చూశాడు నా వ్యాధి స్వస్థపడిందని చెప్పాడు నాకు స్వస్థతనిచ్చింది నీ మాట నీవే అని చెప్పి గంతులు వేస్తూ దేవుని ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను మహిమపరిచాడు అప్పుడు యేసుప్రభు అన్న మాట స్వస్థత పొందినది పది మంది గారా ఇప్పుడు ఇక్కడ ఒక్కడే ఉన్నాడు ఆ తొమ్మిది మంది ఎక్కడా అని అడుగుతున్నప్పుడు ఒక్కని తప్ప తొమ్మిది మంది అక్కడ కనిపించలేదు ఇదనాల్లో మన జీవితాల్లో కూడా దేవుని చేత స్వస్థత పొందుతున్నాం దేవుని చేత బాగుపడుతున్నాం దేవుని మాట చేత దేవుడు మనలను ప్రతి ఆపదల నుండి మనల్ని రక్షించాడు తప్పించాడు కానీ ఎంతోమంది ఆయన చేసిన మహా ఉపకారములను బట్టి దేవుని మనం స్తుతిస్తున్నాం గణపరుస్తున్నాం దావీదు ఎన్నో ఉపకారాలు దేవుని చేత పొందినవాడు అందుకే దావీదు దినమునకు ఐదు మారులు నేను ఇహోవాను స్థుతించదను అని అంటూ ఉన్నాడు మరి నీ స్థితి నా స్థితి ఏంటి ఎంతవరకు దేవుని స్థుతిస్తున్నా కనీసం మీదమైన ప్రభు చేసిన మేలులకు ప్రభువా నీకు స్థుతులయ్యా నీకు స్తోత్రాలయ్యా నన్ను కాపాడావు నన్ను రక్షించావు నన్ను స్వస్థపరిచావు నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచావు నాకు ఉద్యోగం ఇచ్చావు నా వ్యాపారాన్ని వర్ధులింపజేసావు నా పరిచయను వృద్ధిపరిచావు నీకు స్తోత్రాలని చెప్పగలుగుతున్నామా ప్రభు ఉపకారములు పొందుకోవటం నా మన పని మరి స్తం మన బాధ్యత కాదా ప్రభుని స్థుతించుదా వారికి ఆయన కృప ఇంకా మెండుగా లభిస్తుందని వాక్యం సెలవిస్తుంది ఆయన కృపను ఇంకా అధికంగా పొందుకున్నట్లు ప్రభును వారముగా మారుదాం దేవుడు మనల్ని ఆశ్వదిస్తారు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడమైన మా తండ్రి ని చేత మహోపకారములను అనుభవిస్తున్నటువంటి మేము మీ ఉపకారములను పొందటం మాత్రమే కాకుండా మీ నామమును స్థుతించి గణపరిచే వారంగా ఉండటానికి సహాయం చేయమని మా జీవితంలో ఇంతవరకు ఈ దినం ఈ క్షణం వరకు మీరు చేసిన ఉపకారములు ఎంత ఉన్నతమైనవయా ఎంత గొప్పవి వాటిని మేము ప్రతి దినము ప్రతి క్షణము అయా మేము తలపు తలంచుకుంటూ ప్రభువును గణపరిచే వ్యక్తులుగా మారినట్లు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము గొప్ప తండ్రి ఆమెన్ 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 ప్రిలో దేవుని చేత ఉపకారములను పొందిన మనం ఆయన స్తుతించుటకు బాధ్యులమై ఉందాం ఆయన మేలులో పొందుదాం ఆయనను స్తించుదాం ప్రభు మనల్ని ఆశీర్దిస్తాడు గడ్ యూ గడ్ బ్లస్ యు